మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టినరోజు ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ రాబోతుందంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే ఆమె ఏ విషయం గురించి ప్రకటన చేస్తారా అని అందరూ ఎదురు చూశారు. కొంతమంది అయితే ఆమె చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించాలని ఎదురు చూస్తున్నట్లుగా అనుకున్నారు. కానీ ఈరోజు ఎవరూ ఊహించని ప్రకటన వచ్చింది. బిజినెస్ ప్రారంభించారు. ముఖ్యంగా ప్రయాణికులకి ఇంటి భోజనం అందించడం కోసం ఆమె అత్తమ్మాస్ కిచెన్ను స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి మన దేశంలో దీన్ని లాంచ్ చేశారు. కానీ త్వరలోనే దీని సేవలను అమెరికాలో కూడా విస్తరించాలని భావిస్తున్నారట. ఆన్లైన్ ఆర్డర్ల కోసం ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. దక్షిణ భారతీయ వంటకాలతో పాటు సరికొత్త రెసిపీలను అత్తమ్మాస్ కిచెన్ ద్వారా అందుబాటులోకి తెస్తున్నారు. త్వరలోనే ఈ బిజినెస్ను మరింత విస్తరించే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా హర్రీ బర్రీగా ట్రావెల్ చేసే ప్రయాణికులకి ట్రెడిషనల్ ఇంటి భోజనాన్ని అందించడమే అత్తమ్మాస్ కిచెన్ లక్ష్యంగా చెప్పారు. ఇక భార్య పుట్టినరోజుకి చిరంజీవి స్పెషల్ విషెస్ చెప్పారు. నా జీవన్ రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ అంటూ చిన్న కవిత చెప్తూ సురేఖకి చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. నా లైఫ్ లైన్, నా జీవితంలో పెద్ద బలమైన సురేఖకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇక సురేఖ కోడలు ఉపాసన కూడా అత్తమ్మకి స్పెషల్ విషెస్ చెప్తూ పోస్ట్ చేశారు. అత్తమ్మ పుట్టినరోజు సందర్భంగా అత్తమ్మాస్ కిచెన్ను ప్రారంభిస్తున్నట్లు ఉపాసన తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. నోరూరించే వంటకాలు చేస్తున్న ఓ వీడియోని కూడా యాడ్ చేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ గ్రేట్ ఐడియా, ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాల్లోకి రాకుండా కొత్తగా ట్రై చేశారంటూ పొగుడుతున్నారు. నిజానికి ట్రావెలింగ్ చేసే ప్రయాణికులు ఏది దొరికితే అది తిందాంలే అనుకుని ఫుడ్ విషయంపై అసలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా అందించడం మంచి ఐడియానే. మరి ఇది ఎంత ప్రణాళికతో ఆచరణలో పెడతారో చూడాలి. కానీ పుట్టినరోజుకి సురేఖ లాంచ్ చేసిన ఈ అత్తమ్మాస్ కిచెన్ అభివృద్ధి చెందాలని ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.